ఎందుకంటే ఏ రోజన్నా కాళేశ్వరం కట్టినప్పుడు ఏ రోజన్నా కాళేశ్వరం ఎట్లుండదో పోయి సూచచ్చిండ చూసొచ్చిన ముఖమేనా కాళేశ్వరం అంటే తెలుసా అని తెలిసినల్లా పేపర్లల్లో టీవీలల్లో వచ్చిన వార్తలు తప్ప ఏ రోజు కాళేశ్వరం పోయి చూసిన ముఖం కాదు ఈయన కాంగ్రెస్లో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలంటే అవి పెండింగ్ అవడేటివి హరీష్ రావు వచ్చినాకనే అవి రన్నింగ్ అయినాయి అద్భుతంగా కష్టపడ్డాడు కాళేశ్వరం అనువనువు మదించిండు కాళేశ్వరం తొందరగా పూర్తయ్యేసిండు తెలంగాణకు నీళ్ళు ఇచ్చిండు కాబట్టే ఆనాటి గవర్నర్ హరీష్ రావును కాళేశ్వర రావ్ అన్నాడు అట్లాంటి హరీష్ రావును పట్టుకొని కాళేశ్వరం మీద అవగాహన లేదని చెప్పినటువంటి వెంకటరెడ్డిని పెద్ద పిచ్చే అనడం కంటే ఇక నాకు ఇంకో మాట వస్తలేదు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలైతాయా హరీష్ రావును నిలదీసిన జూపల్లి ఎంత దారుణం జూపల్లి గారు మీరున్నది కాంగ్రెస్ పార్టీ అబద్ధాల్లో పుట్టి అబద్ధాల్లో పెరిగి అబద్దాలతో అందలమెక్కి అబద్ధాలతోనే రాజ్యాన్ని నడిపించాలనుకునే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు అబద్ధాల గురించి మాట్లాడడం అంటే ఇంతకన్నా పెద్ద జోకు ఉండదు జూపల్లి కృష్ణారావు గారు అది గుర్తుపెట్టుకోండి లక్షల కోట్లు దోసుకొని చుక్క నూరి నీరియలేదని చెప్పేసి ఎవరంటుర్రు బట్టి లక్ష కోట్ల ప్రాజెక్ట్ ఎన్ని పైసలు ఖర్చు అయినా కూడా అవగాహన లేదు ఈనే లక్ష కోట్లని గిదే అబద్ధాలు గిదే ప్రాపకంగా చేస్తుండ్రు అవగాహన లేనోళ్ళు ఆంధ్రాలో ఉన్నోళ్ళు రాసిస్తా అంటే గిట్లే ఉంటుంది వాస్తవాలు తెలివై కదా మీకు తెలివై కదా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా వీళ్ళు అబద్ధాలతో రాజ్యాన్ని నడిపేయాలనుకుంటారు అది నడవది ఏమంటూ నేనే నిస్సిగ్గుగా అసెంబ్లీలో లక్షల కోట్లు దోసుకున్నట కాళేశ్వరానికి ప్రాజెక్టు పూర్తయ్యడానికి కావాల్సింది ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది తొంభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కానీ లక్ష కోట్లని చెప్పి అవినీతి అంటుండు ఈ తొంభై మూడు వేల కోట్ల రూపాయలలో రైతులకు ఇచ్చిన ఈ స్ట్రక్చర్ వాల్యూ కన్స్ట్రక్షను ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉంటాయో తెలియదు వీళ్ళకి కనీసం అవగాహన ఉండదు దాని అవినీతి జరిగిందంటారు నేను అంటున్నా కదా శ్రీధర్ బాబు మీదాలలో జనంతో చదువుకున్న ఆయన బాబు ఉన్నారు కదా ఆయన జుడిషియల్ ఎంక్వైరీ కోరుతా అంటుండు జర్నలిస్ట్ పక్షాన మేము కూడా అడుగుతున్నాం మీరు గది చేతనేది గది చేయండి కానీ అట్టిగా అబద్ధాలు చెప్పి ప్రాపగండ చేస్తూ సమయాన్ని వృధా చేయకండి అని అడుగుతున్నా సమయాన్ని వృధా చేయకండి అని అడుగుతున్నా మళ్ళీ బట్టి గారు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు నీకున్న స్థాయిని గుర్తుపెట్టుకొని సోయి తెచ్చుకొని మాట్లాడు అసలు కాళేశ్వరానికి కట్టిన ఖర్చు అయిన ఖర్చు ఎంత అందులో రైతులకి ఎంత చిరు ఏ కంపెనీ ఇక గీన మాట్లాడుతుడు కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీ ఎందుకు వస్తలేడు దానిలో కాంట్రాక్టర్ ఈయనే కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటే ఆ అవినీతిలో భాగం గీనే కాంట్రాక్టరు డైరెక్ట్ కాంట్రాక్టర్ గీనే గీనే కూడా అసెంబ్లీలో అసం కాళేశ్వరం డిజైనర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు కేసీఆర్ పై మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి పైరు గీనే ఫైర్ అవడండి కాంట్రాక్టర్ ఒక ఆర్థిక నేరగాడు ఈ ఆర్థిక నేరగాడు ఫైర్ అవుడ్ అట దౌర్భాగ్యం ఉండదు తెలంగాణలో మిత్రులారా